రాష్ట్రానికి ఉత్తరాంధ్రకు ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా కురుపా మండలం కేంద్రంలో ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలక అవినాష్ ఆద్వర్యంలో స్థానిక కాంప్లెక్స్ నుంచి రావాడ కూడలి వరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోం అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆనాడు 1968వ సంవత్సరంలో 32 మంది వీరమరణం పొంది 100 మంది పోలీసుల కాల్పుల్లో గాయపడి 62 మంది కమ్యూనిస్టులు మరో 15 మంది స్వతంత్ర శాసన సభ్యులు 7గురు కమ్యూనిస్టు పార్టీ ఎంపీలు రాజీనామాలు మరియు ఆంధ్రుల అందరి పోరాట ఫలితమే విశాఖ ఉక్కు సాధించుకున్నామన్నారు. అటువంటి విశాఖ ఉక్కును మోదీ అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నేరుగా 40,000 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తుందన్నారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని లేకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, సిపిఎం పార్టీ నాయకులు శ్రీనివాసరావు, తిరుపతిరావు, యువత, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యావం స్టీల్ ప్లాంట్ ని నాశనం చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారని దురుద్దేశంతో మన స్టీల్ ప్లాంట్ కి ఉక్కు గనులు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు. అసలు భూమి మీదే లేని స్టీల్ ప్లాంట్ ప్రామిని స్టీల్ కి ఉక్కు గనులు కేటాయించి పునాదే వేయలేదు, ప్లాంటే లేదు, కానీ గనులు దవ్వేసి విదేశాలకు అమ్మేశారు. కానీ ప్రభుత్వ కంపెనీ విశాఖ స్టీల్ ప్లాంట్ కనీసం గనులు కూడా ఇవాళ వరకు ఇవ్వలేదు. అంత ఘోరంగా దుర్మార్గంగా ఆటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ సంపూర్ణంగా దాన్ని అమ్మేయాలని నిర్ణయానికి వచ్చాడు. నిన్న పార్లమెంట్లో ప్రకటించాడు. ఈ స్టీల్ ప్లాంట్ వలన ఉత్తరాంధ్రలో 1 లక్ష మందికి డైరెక్ట్గా కంపెనీలో కానీ యాన్సిలరీ కంపెనీలో కానీ ఇతరత్ర 1 లక్ష కుటుంబాలకి అక్కడ ఉపాధి దొరుకుతోంది. పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకి స్టీల్ ప్లాంట్ ఆసరాగా ఉంది. 16,500 కుటుంబాలు వాళ్ళ ఇల్లు భూములు అన్నీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశాయి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేవలం ప్రారంభ పెట్టుబడి 5,000 కోట్ల రూపాయలకే పోస్కో కంపెనీ దక్షిణ కొరియా కంపెనీకి అమ్మేయాలని నరేంద్ర మోడీ నిర్ణయం చేయడం పచ్చి దేశ ద్రోహం. దేశ ద్రోహం తప్ప ఎవరు ఇలాంటి పనులు చేయరు. ఎందుకంటే నా దేశంలో స్టీల్ ఉంటే నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఈ స్టీల్ ప్లాంట్ను పరాయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర స్టీల్ కొనుక్కోవడం అంటే పరమ దేశద్రోహులు చేసే పని తప్ప దేశభక్తులు చేసే పని కాదు. నరేంద్ర మోడీ పార్టీ బీజేపీ దేశంలో అనువణువు కూడా విదేశీ కంపెనీలకి అలాగే భారతదేశంలో అదానీ అంబానీలకి ఇచ్చేయాలనే దృఢమైన నిర్ణయంతో నీచమైన ప్రవృత్తితో అది ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళు ప్రకటించాడు దేశంలో ఉన్న అన్నింటినీ కూడా ఇచ్చేస్తా, రేపు 15 16